ఈరోజు యుఎస్లోనూ యూకేలోనూ ఉండే మన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మహాత్మా ఫూలే ఆలోచన పరులు మనం ఏ విధంగా భారతదేశంలో ఉండేటువంటి దళిత ప్రజలకు బహుజన ప్రజలకు మైనార్టీలకు మళ్ళీ మన సేవలు ఎలా అందించాలి అనేటటువంటి పే బ్యాక్ టు సొసైటీ అనే అంశం మీద మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం భాష ఎవరికైనా అధ్యయనం చేస్తే వస్తుంది భాష అనేటటువంటిది ఒకరి సొంతం కాదు ఇప్పుడు అమెరికా వెళ్ళిన వాళ్ళు మనవాళ్ళు నిరూపించారు యూకే వెళ్ళిన వాళ్ళు దళితులు ఎస్సీలు ఎస్టీలు బీసీలు నిరూపించారు ఏ కండమైన వెళ్ళొచ్చు ఏ భాష నేర్చుకోవచ్చు ఏ టెక్నాలజీ అని నేర్చుకోవచ్చు ఐటీలో అనేకమైన ఉన్నతమైన భాషలు కూడా మేము నేర్చుకోగలం పెద్ద పెద్ద కంపెనీలు నడవగలం సీఈఓలు చేయగలం ఆర్గనైజ్ చేయగలం లీడర్షిప్ చేయగలం ఖండాంతరాలు తిరగలం మేనేజ్ చేయగలం హ్యూమన్ వాల్యూస్ని ప్రదర్శించగలం మెప్పు పొందగలం అభివృద్ధి చేయగలం అదనపుదనం సంపాదించగలం అదనపు జీడీపీకి మేము కూడా మూల కారణం అమెరికాలో కానీ యూకేలో కానీ నిరూపించారు అది దాన్ని ద్వారాలు తెరిచిన వాడు ఎవరు అంబేద్కర్ అయితే అంబేద్కర్ ఏమైనా ఆలోచించాడు ఆశించాడు ఈ ఈ ఆయన ప్రధానంగా పాటించింది ఏంటి నిరంతర అధ్యయనం ఇది ఒక మాట చెప్పు వెల్డిటి ఉండాలిగా ఇప్పుడు బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాదు మానవులందరూ చదవాలి అన్నాం ఎలా బ్రాహ్మణుడికే వస్తుంది చదువు అనేది వాళ్ళు అంటున్నారు ఎలా వస్తుంది ఆయన నిరూపించాడు అంటే పే బ్యాక్ టు సొసైటీ అంటే ఫస్ట్ నువ్వు అంబేద్కర్ని చదివిందే నువ్వు కులం నిర్మూలన చేయడానికి తగిన సంపత్తి నీ దగ్గర ఉండదు పే బ్యాక్ టు సొసైటీకి ముందు నువ్వు అంబేద్కర్లో ఉండే టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ జ్ఞానాన్ని మనం పొందాలి అందుకు రోజు మనం కంపెనీకి సేవ చేయడానికి ఇరవై ఒక దగ్గర పద్నాలుగు గంటలు పదిహేను గంటలు ఇంటి దగ్గరికి వచ్చినా కూడా ల్యాప్టాప్లో వాళ్ళు మనల్ని వెంటాడుతూనే ఉంటారు వాళ్ళు ఇచ్చే సంపద కోసం లేదా పది లక్షలు ఐదు లక్షలు కానీ సమాజాన్ని రిపేర్ చేయాలంటే అక్కడ ఒక 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 తప్పు జరిగితే లేదా కంప్యూటర్లో జరిగితే రిపేర్ చేయటం లేదా కంపెనీని నడపటం లీడర్షిప్ క్యాంపులు పెట్టడం లీడర్షిప్ క్యాంపుల్లో అసలు వ్యాపారం అంటే ఏంటి కామర్స్ అంటే ఏంటి జీడిపి అంటే ఏంటి ప్రపంచ ఏంటి ఏ దేశం ఏ దేశం మీద ఆధారపడి ఉంది ఏ ఏ వస్తువుల మీద ఆధారపడి ఉంది ఇవన్నీ తెలుసుకుంటే కులం బాదు ఇవన్నీ తెలుసుకుంటే జ్ఞా ప్రపంచ జ్ఞానం వస్తుంది దాంతో ఈజీగా నీకు మీకు అడాప్ట్ అయిపోదు మీ ఇతర దేశాల్లో ఉండే వాళ్ళకి అంబేద్కర్ ఈజీగా అర్థమవుతాడు ఎందుకంటే తోడుగా ప్రపంచ జ్ఞానం ఉంది తోడుగా ప్రపంచ జ్ఞానం ఉన్నప్పుడు మరి ఈ రోజున మనం అమెరికాలో ఉండాలంటే ఈ రోజున యూకేలో ఉండాలంటే మరి కొత్త కరోనా ఆ తర్వాత కొత్త కొత్త కరోనాలు అనేక ఎదుర్కొంటూ జీవితం జీవితం ఘర్షణగా మనం అక్కడ ఉన్నాం మరి ఆ రోజుల్లో పంతొమ్మిది వందల పదహారు పదిహేను ఇరవై రెండు వరకు ఆయన అధ్యాభ్యాసం చేస్తూ వచ్చాడు మరి ఆ రోజున ఒక దళితుడు అమెరికాలో ఉండాలంటే ఒక దళితుడు లండన్లో ఉండాలంటే ఒక దళితుడు జర్మనీ వెళ్ళి చదువుకోవాలంటే మరి జర్మన్ భాష నేర్చుకోవాలి అంటే పెయిన్స్ అంటే నువ్వేమి చేయదలుచుకున్నావు నువ్వు ఒక ఐటీ సెక్టార్కి వెళ్ళావు తొంభై నాలుగులో వెళ్ళావు తొంభై ఐదులో వెళ్ళావు ఎంత అధ్యయనం చేసావు ఒక గ్రామం నుంచి వెళ్ళి బీటెక్ చదివి జేఎన్టీలో చదివి ఎంటెక్ చదివి లేదు కోర్సెస్ నేర్చుకొని వాటిలో అనేక మంది కౌన్సిలింగ్స్లో హాజరాయి ఆ జ్ఞానం కంటే బలమైన జ్ఞానం ఇప్పుడు గ్రామం గ్రామాన్ని బాగు చేయాలంటే బలమైన జ్ఞానం రావాలి ఒకటి ఆ బలమైన జ్ఞానానికి ముందు మనం అత్యయనం రోజుకు ఒక గంట అయినా స్పేస్ ఏర్పాటు చేసుకోవాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఆయన రెగ్యులర్గా పేచిడీలు చేస్తూ కూడా పంతొమ్మిది వందల ఇరవై ఏడు తర్వాత ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరుకే రాజకీయ పార్టీ పెట్టాడు రాజకీయ పార్టీ పెట్టి కాలంలో ఆయన విపరీతం చదివాడు ఎన్నో భారతదేశంలో ఉండేటువంటి ఎన్నో గ్రంథాలు చదివాడు ఆయన భారతదేశ భారతదేశ చరిత్రను ఆయన అధ్యయనం చేశాడు ముఖ్యంగా గాంధీని ఎదుర్కోవడం కష్టం ఎందుకంటే అప్పుడు గాంధీని అందరూ విశ్వసిస్తున్నారు ఆయన ఏం చేశాడు గాంధీ గారు అయ్యా అంబేద్కరు వర్ణ వ్యవస్థలో మేలుంది నువ్వు అనుస్మృతి తగలబెట్టావు చెరువులో నువ్వు నీళ్లు తాగమన్నావు నువ్వు మనస్ఫూర్తి తగలబెట్టావు కానీ ఈ మేలుంది అని చెప్పాడు ఆయన ఏంటి మేలు ఎవడి పైన ఆడు చేసుకుంటాడు బ్రాహ్మణుడు చదువుకుంటాడు వైశ్యుడు వ్యాపారం చేసుకుంటాడు క్షత్రియుడు రాజ్యం చేస్తాడు శూద్రుడు బానిసత్వం ఇస్తాడు అది శూద్రులు చర్చించే వాళ్ళని చర్చించి హాయిగా ఉంటుంది అన్నాడు అయితే సార్ మరి మీరు గాంధీగారు మీరు మనుస్మృతి ప్రకారం రాజ్యాధికార భావాన్ని మీరు చేయడానికి వీళ్ళదు రాజ్యాధికారం కోసం ఉద్యమం చేయడానికి వీళ్ళే రాజకీయ నాయకుడు అవటానికి వీళ్ళేదు మీరు ఒక వ్యాపారస్తుడిగా చింతపండు కొట్టు లేదా పాతూ కొట్టు గుజరాత్ వాళ్ళు అంతకంటే ఏం చేస్తారు పైగా ఆయన ఫెయిల్యూర్ లాయర్ నేను డర్బన్ వెళ్ళాను ఆయన ఆఫ్ కూడా వెళ్ళాను గాంధీగారు అక్కడ ఆయన ప్రెస్ కూడా చూశాను ఆయన ఫెయిల్యూర్ లాయర్ మరి ఫెయిల్యూర్లా రాజకీయ నాయకుడు ఎలా ఎలా అయ్యా నీ వృత్తిని తప్పావు మరి గాంధీ నెహ్రూ గారు ఆయన వృత్తిని ఆయన తప్పాడు పండిట్స్ వాళ్ళు దేవాలయాల్లో పూజలు చేసేవాళ్ళు వాళ్ళు నానే తప్పాడు మోతిలాల్ నెహ్రూ ఫస్ట్ ఇంగ్లీష్ నేర్చుకున్నాడు అడ్వకేట్ అయ్యాడు అలహాబాదులో చేశాడు తర్వాత ఇంగ్లీష్ ముందు ఉర్దూలో ఆయన పార్షిక భాషలో మరి ముస్లిముల దగ్గర ఆయన అభ్యసనం చేశాడు బ్రా బ్రాహ్మణుడు బ్రాహ్మణత్వాన్ని వదలకూడదు కానీ ఆక్యుపేషన్ వదలాలని చెప్పాడు మోతిలో మరి నెహ్రూ మరి నెహ్రూ భారత ప్రధానిగా ఎలా ఉపయోగ ఎలా ఆయన నియమిస్తారు బ్రాహ్మణుడు కదా బ్రాహ్మణుడికి అప్పటికి మరుస్మృతి ప్రకారం అధ్యయనం యజను ఉంటుందా అధ్యయనం యజను ఉంటుందా యజ్ఞాలు యాగాలు చేయాలి పితృకర్మలు చేయాలి ఎవరైనా చనిపోతే పితృకర్మలు చేయాలి అలా చేస్తారు ప్రశ్నించాడు ప్రశ్నిస్తే స్టఫ్ ఉంది ఆయన దగ్గర ఏముంది పొలిటికల్ నాలెడ్జ్ ఉంది ప్రపంచ దేశాల్లో వచ్చిన ఫ్రెంచ్ రివల్యూషన్ ఎలా వచ్చింది రాచరక వ్యవస్థల్ని ప్రజలే తిరుగుబాటు చేసి ఎలా పడగొట్టారు నియంతృత్వాలను ఎలా పడగొట్టారు హిట్లర్ దగ్గర నుంచి ముసోలిన్ దగ్గర నుంచి ప్రపంచ దేశాల్లో ఉండేటటువంటి అనేకమైనటువంటి రాజ్య వ్యవస్థల నిర్మూలన ఎలా జరిగింది నూతనమైన డెమోక్రటిక్ రూపాలు ఎలా వచ్చినాయి అమెరికాలో అమెరికా గురించి చాలా అధ్యయనం చేశాడు అమెరికాలో ఎలా వచ్చినాయి అలాగే లండన్లో రాజ్య వ్యవస్థలు అలా మారుతూ వచ్చినాయి లూయిస్ మారుతూ వచ్చిన కొద్దీ లేదు ఒకొక్కళ్ళు ఒకళ్ళ తర్వాత రెండు తర్వాత ప్రజలు ఎదురు తిరిగినప్పుడు మళ్ళీ ప్రజలే మళ్ళీ మా ప్రభువులు ఏం కుదరదని వాళ్ళని తెచ్చుకోవడం ఆ యుద్ధాలన్నీ ఎలా జరిగినాయి డెమోక్రసీ సెక్యులరిజం సోషలిజం ఎక్కడెక్కడ ఏ దేశాల్లో ఎలా వచ్చినాయి అవన్నీ తెలుసుకొని భారతదేశంలో బ్రాహ్మణులు క్షత్రియులు వయస్సులు ఈ మూడు సూత్రాలకు వ్యతిరేకులు డెమోక్రసీకి వ్యతిరేకులు సెక్యులరిజానికి వ్యతిరేకులు సోషలిజానికి వ్యతిరేకులు సంపద మా దగ్గరే ఉండాలని వయసులు అంటున్నారు మనిషిని చంపితే తప్పు కాదు తలకాయలు తీసి మేము రాజ్యం చేస్తాం భూములు ఆక్రమిస్తామని క్షత్రియులు అంటున్నారు అని గాంధీని ఎదిరించాడు ఆయన అంబేద్కర్ గాంధీ ఎదిరించాడు గాంధీని ఎదిరించడంలోనే ఆయన పొలిటికల్ స్ట్రక్చర్ వచ్చేసింది ఆయనకి అంటే భారతదేశంలో న్యూ డెమోక్రటికల్ థాట్స్ ప్రజాస్వామికమైనటువంటి భావజాల రంగం వచ్చింది ఆయనకి ఆ ప్రజాస్వామిక భావజాల రంగాన్ని తీసుకొచ్చి అప్పుడు ప్రశ్నించాడు అస్పృశ్యతను మీరు ఎలా ఆచరిస్తారు మరి బేక్ బ్యాక్ టు పే బ్యాక్ టు సొసైటీ అంటే ఆయన అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి న్యూ పొలిటికల్ థాట్స్ను కూడా మనందరం కూడా అధ్యయనం చేయాలి మరి గాంధీని అంటే నా ఉద్దేశంలో ఏదో కొద్దిగా డబ్బులు పంపితే లేదు కొంత ఆర్థిక సహాయం చేస్తే సమాజం మారుతుంది సమాజం మార్చేవాడికి సమాజం ఏంటో తెలియాలి అది అంబేద్కర్ చేసింది అందుకని ఆయన ఏం చేసినా ఎవరు ఎదురు చెప్పలేకపోయారు ఆయన ఆయన మనుస్మృద్ధాహనం చేయడం చిన్న విషయం కాదు ఆయన నైన్టీన్ థర్టీ సిక్స్లోనే పార్టీ పెట్టి మరి బాంబేలో ఆయన మరి పదిహేను సీట్లలో నిలబడి పదమూడు సీట్లు తీసుకొచ్చాడండి పొలిటికల్ పార్టీ పెట్టే హక్కు మాకుంది అని చెప్పాడు ఆయన సంఘం పెట్టే హక్కు మాకుందని చెప్పాడు పత్రిక పెట్టే హక్కు మాకుందని చెప్పి ముక్కు నాయకు పత్రిక పెట్టాడు ప్రెస్ పెట్టే హక్కు ఉందని మాకు ప్రెస్ పెట్టాడు అంటే అవి అన్నీ మనం చెయ్యాలి అంటే అవి ఎందుకో తెలియాలి పే బ్యాక్ టు సొసైటీ అంటే నువ్వు పార తీసుకెళ్తే పొలం వెళ్తావు నువ్వు పొలుగు తీసుకెళ్తే గట్టు గట్టు దగ్గర మట్టి తీస్తావు లేదు నాలుగు డబ్బులు తీసుకెళ్తే దుప్పట్లు ఇస్తావు లేదా నాలుగు పుస్తకాలు తీసుకెళ్తే పిల్లలకు పంచుతావు లేదు నీ డబ్బులతో పుస్తకాలు పంచమని చెప్తావు చాలదు ఈ సొసైటీని చేంజ్ చేసే సూత్రాలు నాధ్యయని చేయాలి అంబేద్కర్లో మినిమం టెన్ పర్సెంట్ అంబేడ్కర్ మహాత్మా ఫూలే సార్ మహాత్మా ఫూలే అంబేద్కర్కి ముందు నైన్టీన్ ఫార్టీ ఎయిట్లోనే మరి రెవల్యూషన్ తీసుకొచ్చాడు వితంతు వివాహాలు అంటే అప్పటికి బ్రహ్మ సమాజం వీళ్ళందరూ పోరాడి సతీశాగనం ఆపారు కానీ ఉన్న వితంతులు ఏం చేయాలి అలా ఉండిపోయారు గుండులు చేశారు వస్త్రాలు తెల్ల వస్త్రాలు కట్టారు మరి అన్నీ చేశారు వాళ్ళందరికి స్కూల్ పెట్టాడు దళితులు మహర్లకి మాంగులకి కూడా స్కూల్ పెట్టారు సావిత్రిబాయి ఫుల్ వాళ్ళిద్దరు కూడా ఆ స్కూల్ ఎన్ని పెట్టాము మనం రీకన్స్ట్రక్షన్ ఆఫ్ స్కూల్స్ అంబేద్కర్ని చెప్పడానికి ఫుల్ బయట చెప్పడానికి మనకు అవకాశం దొరుకుద్ది మనం ఒక స్కూల్ పెడితే అంటే వాళ్ళ అసెంబ్లీలో వాళ్ళు కృష్ణుని రాముణ్ణి పరశురాముడిని చెప్పుకుంటారు వాళ్ళు సరస్వతి మందిరాలు పెట్టుకుంటారు వాళ్ళు చెప్పుకుంటారు అవసరమైతే వాళ్ళకి రాజ్యం వస్తే మెయిన్ స్ట్రీమ్ సమా మెయిన్ స్ట్రీమ్ కాలేజీలో కూడా చెప్పండి రా బాబు అంటారు రాజ్యాంగాన్ని కూడా పక్కన పెట్టి మా భగవద్గీతను చెప్పండి రాజ్యం వాడికి వెళ్ళిన తర్వాత అంటే అంటే మనం అంబేద్కర్ ఆ రోజుల్లోనే ఆయన ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేశాడు ఆల్టర్నేటివ్స్ ఆల్టర్నేటివ్ చేయాలంటే ఏం కావాలి నెహ్రూ కంటే ఎక్కువ చదివాడు నెహ్రూ కంటే ఎక్కువ చదివాడు పటేల్ కంటే ఎక్కువ జ్ఞానం కలిగి ఉన్నాడు మరి మరి ముఖ్యంగా తిలక్ కంటే భగవద్గీతను తిలక్ పాజిటివ్గా రాసి నెగిటివ్గా రాశాడు అది హంతక చరిత్ర అన్నాడు పదకొండు అక్షౌుల సైన్యం సైన్యం ఒక పక్క ఏడు అక్షౌుల సైన్యం ఒక పక్క ఉంటే మధ్యలో బావ బామర్తులు నువ్వు చంపబోయా ఏం కాదు చంపేవాడివి నువ్వు కాదు చచ్చేవాళ్ళు వాళ్ళు కాదు నేను చెప్తున్నాను కదా నువ్వు చంపు అని అంటాడు అంటే ఏంటిది ఒక క్షత్రియులకి గంధర్వులు మూలవాసులైనటువంటి గంధర్వులు వాళ్ళ అమ్మాయిని తీసుకెళ్లి బీచ్ముడి తీసుకెళ్ళి ఒక క్షత్రియుడు గుడ్డోడికి ఇది చేసి చేస్తే వాళ్ళు కక్ష పెట్టారు గంధర్వులు వాళ్ళ గంధర్వులు సెక్కిన ఇక్కడ ఉన్నాడు ఈ క్షత్రియ రాజ్యాన్ని అంతం చేద్దామని వాడు అనుకున్నాడు మరి యాదవుల రాజ్యాలన్నీ తుడిచి పెడుతుంటే కృష్ణుడు ఒక పక్క ఈ వీళ్ళిద్దరూ ఒక పక్క ఈ క్షత్రియ రాజ్యాలకి ఘర్షణ పెట్టి వీటిని నాశనం చేద్దామనే స్టోరీ ఆ స్టోరీ అది స్టోరీ అయితే డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ వస్తాయి అది హిస్టరీ అయితే రావు ఇప్పుడు ఈ వర్షన్ మూలవాసులు చెప్తున్నారు ఇవాళ మూలవాసులు ఏం చెప్తున్నారు ఇది ఈ వర్షన్ ఏంటి ఈ కృష్ణుడైన యాదవుని సత్యబాబు అని అట్ట బీసీని తీసుకెళ్ళి దేవుణ్ణి చేశారు ఈ యాదవుని తీసుకెళ్ళి దేవుణ్ణి చేసి ఈ క్షత్రియులు మధ్యలో తెగాది పెట్టి అన్నదమ్ముల మధ్యలో మళ్ళీ ఎవడెవడకు పుట్టినవాడు కాదు అని మీరే చెప్తున్నారు సరే గంధర్వుడు గంధర్వులు పుట్టిన తల్లి గంధర్వుడు గంధర్వురాలు తండ్రి క్షత్రియుడు అనుకుందాం భీష్ముడు క్షత్రియుడు వాడు బెస్తకన్యట్టి గందరగోళం ఉంది శంతర మహారాజు బెస్తకన్య ఇంటర్కాస్ట్ వరణాంత అంబేద్కర్ బయట పెట్టాడు రిలీజన్ హిందుయిజంలో ది స్టోరీ దిస్ ఈజ్ స్టోరీ బట్ నీ ఇంటర్ప్రిటేషన్ నీది నా ఇంటర్ప్రిటేషన్ నాదేగా ఈ స్టోరీ మూలవాసుల్ని మూలవాసుల్ని మీరు నాశనం చేసి రాజ్యానికి కూర్చి వారి పిల్లలను లేపుకొచ్చి మీరు పెళ్ళిళ్ళు చేసుకొని బలవంతంగా వందమంది కన్నారు అని చెప్పి నువ్వు చెప్పి అది ఈశ్వరుడు యొక్క దయ వల్ల కలిగాడని చెప్పి దుర్యోధనుడు అని ఎవడైనా కొడుకు దుర్యోధనుడు దుష్టముగా యుద్ధం చేయవాడు దుస్సలా చెడ్డగా మాట్లాడున్నది పేర్లు పెట్టుకుంటారా ఇట్స్ ఆల్టర్నేట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వచ్చినాక భారతదేశంలో అంబేద్కర్ మహాత్మా పులే పెరిగారు నారాయణ గురు సురేష్ రకరకాల పేర్లు వచ్చేసినాయి ఈ కృష్ణుడు రాముడు ఎగిరిపోయారు ఎందుకంటే అంబేద్కర్ ఆల్టర్నేటివ్స్ క్రియేట్ చేసాడు మన మనదేవుళ్ళు కాదు మరి అది తెలియకుండా ఎలా వచ్చిన పే బ్యాక్ టు సొసైటీ మీన్స్ టు చేంజ్ ఇట్ ఆ సొసైటీని మార్చాలి కదా ఆ సొసైటీని మార్చడం అంటే మనం ఫస్ట్ ఎవరిని చదవాలి అంబేద్కర్ని చదవాలి అంటే అంబేద్కర్ అంటే సామాన్యమైన వాడా అని మనం అనుకోకూడదు ఎందుకు అంబేద్కర్ డీల్ చేసిన సోషలిష్యూసే కులం ఉంది కులం ఉందని నమ్మేదాన్ని లేదని చెప్పాడు అది చెప్పడం ఎంత కష్టం మరి చాలామంది అగ్రవర్ణాలు వాళ్ళందరూ కూడా పాపం బ్రాహ్మణులు రాళ్ళ దగ్గర రప్పల దగ్గర బ్రతికేవాళ్ళు కొబ్బరి చెప్పులు తిని బతికేవాడు వాళ్ళ వాళ్ళ ఐటీలో అమెరికాలో లండన్లో మరి స్విట్జర్లాండ్లో న్యూజిలాండ్లు అద్భుతమైన ఐటీ సెక్షన్లో ఉన్నారు మరి అంబేద్కర్గా బ్రాహ్మణులు విముక్తి చేసింది ఉత్తరీయం లేకుండా పాపం పై వస్త్రం లేదు ఇటు దళితులు చూస్తే మన కాళ్ళ ముందే మేము పంతొమ్మిది వందల అరవై ఏడు మేము నేను యాభై మూడులో పుట్టాను నేను పుట్టి నాలుగైదేళ్ళప్పుడుకే ఈ కనపడతానే ఉన్నాయి అస్పృశ్యత కనపడతానే ఉంది కొంచెం ముప్పై అనగా ముదే ముందా మళ్ళీ దాటి ఆగట్టుకు వీధుల్లో కూడా తిరిగట్లాంటి ఇల్లు లేకుండా చేశారు ఇప్పుడు అంబేద్కర్ నైన్టీన్ నైన్టీన్ ట్వంటీ వచ్చేటప్పటికే కోటేసేసాడు ఆయన సిటీలోనే కోటేసేసాడు ఆయన ఆహారం మార్చాడు ఆల్టర్నేటివ్ చేసాడు వస్త్రము కోటు కళజోడు బూటు ప్యాంటు స్టాచ్ స్టాచ్యూ న్యూ స్టాచ్యూ తీసుకొచ్చాడు గాంధీ నేను దళితులు లాంటి వాడిని కొల్లాయిడ పైన వస్త్రం లేదు పైన వస్త్రం లేకుండా ఆయన ఏకవస్త్రదారుడిగా ఉండిపోయాడు ఎందుకున్నాడు దళితులు ఇలాగే ఉండాలని సింబాలిజం చేయడానికి హరిజన పత్రిక పెట్టాడు అంబేద్కర్ ఏం చేశాడు మూక్ నాయక్ జనతా పత్రికలో స్టాచ్యూ ఏలు చూపించే ఫోటో వేశాడు అంటే పే బ్యాక్ టు సొసైటీ ఆయన వచ్చాడు పే బ్యాక్ వచ్చాడు లండన్లో చదివినాడు పే బ్యాక్ వస్తాడా లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివినాడు మళ్ళీ భారతదేశం వస్తాడా ఇక్కడికి వచ్చి వాళ్ళ చేత మంచులు కూడా ఇప్పించుకోకుండా అవమానాలు పొందుతాడా కొలంబియా యూనివర్సిటీలో చదివినాడు పే బ్యాక్ మళ్ళీ రావడానికి అప్పుడు అవకాశం ఉందా మరి ఏ ఎన్నో ప్రొఫెసర్ ఆయనకున్నటువంటి సెలిగ్మా దగ్గర జాన్ డ్యూవీ దగ్గర చదివినాడు పే బ్యాక్ వస్తాడా స్టఫ్తో వచ్చాడు చేంజ్ సూత్రాలతో వచ్చాడు డైనమిక్గా వచ్చాడు డెటర్మినేటివ్గా వచ్చాడు స్టార్గా వచ్చాడు ప్రపంచం అంతా ఆయన వైపు చూసేటట్టుగా వచ్చాడు ఆ స్టేచర్కి పే బ్యాక్ టు సొసైటీ ఆ స్టేజర్కి ముందు కృషి చేయాలి మనం అందరం ఇప్పుడు నేను కూడా నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో కారమ్చేడ్ మూమెంటు నాకు అప్పటికి ముప్పై రెండేళ్ళు నేను చిన్నప్పటి నుంచి సంస్కృతము అన్నీ చదువుకున్న తర్వాత నేను అక్కడికి అప్పటికే అంబేద్కర్ని పూర్తి చాలా వరకు చదివి ఎస్ వీ కెన్ డూ ఇట్ మనం కొంత చేంజ్ చేద్దాం అని నైన్టీన్ ఎయిటీ నైన్ యాక్ట్ ఇచ్చే వరకు అంత దూరం వెళ్ళాం ఒక కొత్త చట్టం ఆయన యాడ్గా అంటే ఎలా ఎలా సాధ్యం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పదిహేడు వ్యాల్యంలో ఆయన ఏం చెప్పాడు ప్రపంచం మతంలో హిందూ మతం అని చిన్నది దానికి ఒక గ్రంథం లేదు ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అదరణవేదం ఏ దాని గ్రంథాలు మా గ్రంథం అని చెప్పలేదు భగవద్గీత ఏమి లేదు దాని గ్రంథం లేదు కాబట్టి నేను చేంజ్ అవుతా నన్ను అస్పృశ్యుడిగా చూసిన మతంలో నేను ఎత్తుకుండాలా నాకు మూతికి ముత్తా మొలక తాటిగా కట్టుకొని నాకు విద్య లేనటువంటి మతంలో నేను ఎంచుకుండాలా నాకు నీళ్లు నీళ్లు తాగితే కరోనా కొట్టే మతంలో నేను ఎంచుకుండాలా నాకు నచ్చిన అమ్మాయిని చేసుకునే మతంలో చేసుకుంటే శిక్షించే మతంలో నేను ఎందుకు ఉండాలా నేను మతం చేంజ్ అవుతా వీ కెన్ చేంజ్ అన్నాడు ఆయన బుద్ధిజం ఐదు లక్షల మందికి ఆయన బుద్ధిజం ఇచ్చాడు నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ వచ్చేటప్పటికి చేపించాడు ఇవాళ దళితులు కొంతమంది హిందువులుగా ఎస్సీలు ఎస్టీలు బీసీలు వాళ్ళ మత భావాలు వదిలిపెట్టి సెక్యులర్ భావాల్లోకి లౌకిక భావాల్లోకి వస్తున్నారు మత విశ్వాసం వ్యక్తిగత విశ్వాసాలు కొంతమందికి ఉన్న మనం పే బ్యాక్ టు సొసైటీ మనం ఏం చేయాలి మన 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 సమాజానికి అంబేద్కర్ చెప్పిన దానిలో మొదటిది అధ్యయనం రెండు అధ్యయనం చేస్తే చాలదు వి విల్ రైట్ ఇట్ అంబేద్కర్ రాశాడు లక్ష పేజీలు పైన రాశాడు లక్ష లక్షల పేజీలు రాశాడు కొన్ని ప్రభుత్వాలు బుక్ చేయలేకపోతున్నాయి మహారాష్ట్ర ప్రభుత్వం బుక్ చేయలేకపోతుంది లెటర్లు పార్లమెంట్ డిబేట్స్ మరి ఆయన వాల్యూమ్స్ ఆయన ముఖ్యంగా ఎనిగిలేషన్ ఆఫ్ క్యాస్ట్ రిడిల్స్ ఇన్ హిందూయిజం రెవల్యూషన్ అండ్ కంట్రీ రెవల్యూషన్ వాట్ కాంగ్రెస్ అండ్ గాంధీ హెవ్ డన్ టు ది అన్ టచ్ వేయలేపోతున్నారు ఆయన ప్రింటింగ్ ప్రెస్ పెట్టాడు ఆయన రాజగృహంలో ప్రింటింగ్ ప్రెస్ పెట్టి ఆయన సొంతగా పత్రిక నడిపాడు కొన్ని పుస్తకాలు వేసుకున్నాడు వేరేవాడు వేస్తాడా బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే కాదు అందరు చదువుకోవచ్చు అనేదాన్ని వేరేవాడు వేస్తాడా వాడు ఆక్యుపేషన్ అనుకుంటాడు బ్రాహ్మణులు క్షత్రియులు వయసులే కాదు అందరూ అందరూ రాజకీయ రాజకీయమైనటువంటి అధికారం పొందవచ్చు అనే భావం అంబేద్కర్ తీసుకొచ్చాడు దానికి లోహియాతో చర్చించాడు అంబేద్కర్ లోహియా అంబేద్కర్ గాంధీ అంబేద్కర్ నెహ్రూ అంబేద్కర్ పటేల్ అంబేద్కర్ రాజేంద్ర ప్రసాద్ అంబేద్కర్ మెక్డొనాల్డ్ అంబేద్కర్ మొత్తం ప్రపంచంతో చర్చించాడు మా అస్పృశ్యత నువ్వు పోగొడతావా నేనే పోగొట్టుకోవాలి అంటే నాకు రాజ్యం కావాలి డైనమిక్ నేచర్కి ఆయన వెళ్ళాడు రెండో రెండో పాయింట్ ఏంటంటే ఆయన గ్రామాల్లో క్యాడర్ని డెవలప్ చేశాడు ఆయన సంతా సైనిక దళి అంటే మనం మనం ఈ బీజేపీ విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ కాషాయం మనుస్మృతి మళ్ళీ రాముడు కృష్ణుడు మళ్ళీ మన పార్టీ గ్రంథాలను తీసుకెళ్ళటం అస్పృశ్యులు అలాగే ఉండాలి ఉంటేనే బా బానిసత్వం ఉంటేనే ఉత్పత్తి ఉంటుంది తక్కువ కూలికి చేస్తారు కూలి లేక కూలీవాడు లేకపోతే మనిషి ఎట్లా అనే భావాలు మళ్ళీ తీసుకొచ్చి రిజర్వేషన్ వద్దు ప్రతిపుణవాడి ప్రతిభున్నవాడికే ఎవడది ప్రతిభ నీ 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 ఆస్తిని అలాగే ఉంచాము నీ వెల్త్ని అలాగే ఉంచాము నీ బంగారాన్ని అలాగే ఉంచాము నీ క్యాష్ స్ట్రక్చర్ని అలాగే ఉంది మళ్ళీ వీడు ప్రతిభతో పైకి రావాలంటే ఎలా వస్తాడు నువ్వేమైనా భూమి అంతా పంచావా పరిశ్రమలని జాతీయం చేసేవా అందుకు అంబేద్కర్ రిజర్వేషన్ కోరాడు రిజర్వేషన్ ద్వారా మనం పైకి వచ్చినప్పుడు మళ్ళీ బ్యాక్ టు సొసైటీ మళ్ళీ బ్యాక్కి వెళ్ళి అంబేద్కర్ ఏం చేశాడు అది చేస్తే అప్పుడు ఈ ఈ గ్రామాలు ఈ అస్పృశ్యత బీసీలు వృత్తులు ఇవాళ కార్పొరేట్ వ్యవస్థలో అయిపోతున్న వృత్తులు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలు తగ్గిపోవడం ప్రభుత్వ సంస్థలన్నీ కార్పొరేటైజ్ అయిపోవడం వీటన్నిటికీ మనం బ్యాలెన్స్ చేసి మళ్ళీ వీళ్ళని అంబేద్కర్ మార్గంలోకి పూలే మార్గంలోకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల్ని తీసుకురావడానికి మనం సెకండ్ యాంగిల్ ఏంటి అసలు భారతదేశంలో గ్రామాలు ఏ స్థితిలో ఉన్నాయి ఇంకా థర్టీ పర్సెంట్ దగ్గర దగ్గర అస్పృశ్యత ఉంది శ్రీకాకుళంలో విజయనగరంలో విశాఖపట్నంలో స్పష్టంగా ఉంది రాయలసీమలో ఉంది ఒక దళిత కుర్రాడు ఒక అమ్మాయిని బ్రాహ్మణ అమ్మాయిని చేసుకుంటే క్షత్రియుల అమ్మాయిని వైశ్యులమ్మాయిని చేసుకుంటే ఇప్పుడు చంపేస్తున్నారు అంటే అర్థం కాల ఇద్దరికి పిల్లలు పుడతారని అర్థం కాల మరి మరి మీ పురాణాలన్నీ ఏం చెప్తున్నాయి అంబేద్కర్ పురాణాలతోనే తిప్పికొట్టాడుగా మరి మీ మీ అర్జునుడు ఎందుకు చేసుకున్నాడు సుభద్రని యాదవ్ వెళ్ళి మారు వేషాల్లో వెళ్ళి చూసుకున్నాడుగా ఎందుకు చేసుకున్నాడు మన నాగకన్యని మరి ఎందుకు చేసుకున్నాడు గంధర్వ స్త్రీ అప్పుడు మూలవాసుల్లో గంధర్వులు గొప్పవాళ్ళు సంగీత సాహిత్యాలు యుద్ధ విద్యల్లో ఆరితేరిన వాళ్ళు మాయాజూదాలు కూడా తెలిసినటువంటి వాళ్ళు ఎందుకు తీసుకొచ్చి గంధర్వ స్త్రీని చేసుకున్నారు అందుకనేగా ఆమె తమ్ముడు ఇద్దరు ఏకమై క్షత్రియ రాజ్యాన్ని అంతం చేశారు అంబేద్కర్ వర్షన్ ఇట్స్ స్టోరీ ఇట్స్ సో మెనీ వర్షన్స్ ఇట్స్ హిస్టరీ నో వర్షన్ భారతదేశానికి భారతదేశాన్ని సృష్టించింది మూలవాసులు రెండో వర్షం లేదు ఒక గేదెని సాగి పాలు తీశారు పశుపాలక గేదే కాదు ఆవే కాదు ఏ పశువునైనా సాకారు దాని ఫలితాన్ని పొందారు అలాగా హిస్టరీ సోషల్ హిస్టరీ యానిమల్ హిస్టరీ చెట్లు పెంచారు ఫలాన్ని పొందారు లేదు ఏ తీదారు చేపలు తీసుకొచ్చి ప్రపంచానికి అందించారు సముద్రాన్ని ఈదారు చేపలు తీసుకొచ్చి ప్రపంచానికి అందించారు ఏ బ్రాహ్మణుడైనా ఈది మళ్ళీ ఒడ్డుకు రాగలడా ఏ క్షత్రియుడైనా ఈది ఒడ్డుకు రాగలడా చేపలు పట్టుకురాగలడా ఆ వాళ్ళతో చేపలు పట్టుకురాగలడా అంటే ఇట్ ఇది ఇట్ ఈజ్ సోషల్ హిస్టరీ కల్చరల్ హిస్టరీ ఉపాధి చరిత్ర ఆర్థిక చరిత్ర దాని అది మాయ కథ కాదు దట్ ఈజ్ నాట్ స్టోరీ అందుకు ఈ జాతులు ఎవరైతే ఉత్పత్తి జాతులు ఉన్నాయో వాళ్ళు సూద్రులు అతి శూద్రులు అన్నారు ఎలా అని అంబేద్కర్ ప్రశ్నించాడు అందుకని మీరు ఛాన్స్ ఇవ్వండి వాళ్ళకి విద్యకి ఛాన్స్ ఇవ్వండి ఎడ్యుకేట్ ఎడ్యుకేషన్కి ఛాన్స్ ఇవ్వండి వాళ్ళు చదవలేకపోతే అప్పుడు చూద్దాం నేను చదివాను కదా అన్నాడు ఇచ్చారు ఇస్తే వాళ్ళ భారతదేశం మొత్తంలో ఎక్కువ చదువుకుంటుంది ఎవరు చదువు ఆసక్తితో చదువుతుంది దళితులు సెకండ్ బీసీలు మైనార్టీ అనాసక్తితో వ్యాపారం కోసం చదువుతుంది డబ్బు సంపాదించాలని చదువుతుంది చదువు ద్వారా ధనం సంపాదించాలని చదువుతుంది త్రైవర్ణాలు అయితే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో చదువుకున్న వాళ్ళు మా మిగులుదనాన్ని ఏదైనా ధనం ఉంటే అంబేద్కర్ ఏం చేశాడు పేబ్యాక్ టు సొసైటీ ఆ ఆ గ్ర ఆ ఊరిలో గ్రంథాలయాలు పెట్టాలి ఆ ఊరిలో తాగుడు తీసేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తాగుడు వ్యతిరేకంగా పోరాడాడు చచ్చిన జంతువుల్ని తినడానికి వ్యతిరేకంగా పోరాడాడు నూతనమైన సంస్కృతిని తీసుకురావడానికి పోరాడాడు ముఖ్యంగా గ్రంథాలయ వ్యవస్థను నిర్మించాడు పత్రికా వ్యవస్థను నిర్మించాడు అవి మనం చేయాలి అది పే బ్యాక్ టు సస్టైన్ వీళ్ళు ఆలోచిస్తున్నారు అది గొప్ప విషయం కదా వాళ్ళు యూకేలో ఉండి వాళ్ళు ఈ రోజున లేదు యుఎస్ఏలో ఉండి జేఎన్టీలో చదివి అక్కడ పిల్లలను చదివించుకుంటూ అక్కడ కంపెనీలకి సీఓలు అయ్యే దర్శకెళ్ళి లేదు సొంత కంపెనీ పెట్టుకో నాకు అసలు దీని గురించి ఎందుకు ఆలోచించాలి అది అంబేద్కర్ మరి అంబేద్కర్ లండన్లో ఇంత గురించి ఆలోచించాడు క్యాస్ట్ మీద ఎందుకు రాశాడు రూపాయి సమస్యలో కూడా అసలు రూపాయి ఎక్కడి నుంచి పుడుతుంది భారతదేశంలో అసలు ఆర్థిక వ్యవస్థ ఏంటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ అంతా కూలీవ్వకపోవడం నుంచి సృష్టించబడిందే ఎవడికి పని చేయట్లేదు వేతనం ఇవ్వట్లేదు ఆ వేతనం ఇవ్వని శ్రమ దోచుకోవడం ద్వారా సృష్టించబడింది కార్ల మార్క్స్ కూడా చెప్పలేకపోయాడు వే వేతనం తక్కువ ఇవ్వటం వల్ల నువ్వు ఆ లాభపడుతున్నావు అన్నాడు పెట్టుబడిదారుని అని కానీ అసలు వేతనేతరంగా జీవిస్తున్నా వేతనేతరంగా కొన్ని వ్యవస్థలు డెవలప్ అవుతున్నాయని చెప్పలేకపోయాడు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎకనామిక్స్ కావాలంటే వ్యాపారంలోకి మళ్ళీ ఎంబీఏ దళితులు రావాలి అందుకని ఆయన వ్యాపారాలు ఎలా చేయాలి వ్యాపారం ఎలా చేయాలి అనే తరగతులు పెట్టాడు బాంబేలో కామర్స్ ఆయన కదా ఆయన ఎకనమిక్స్ కామర్సు హిస్టరీ మరి సైకాలజీ సోషియాలజీ ఆంథ్రోపాలజీ అన్నీ సైమిల్టేనియస్గా చదివి పొలిటికల్ సైన్స్లో టాప్ అయ్యాడు ఇప్పుడు మనం ఏం చేయాలి వ్యాపారం ఎలా చేయాలి నేర్పాలి పెట్టుబడి లేదు పెట్టుబడి లేదు బ్యాంకులు డబ్బులు ఇవ్వలేదు అంటారు మేము పెట్టాం వ్యాపారాలు ఎలా చేయాలి క్లాసులు పెట్టాం నీ జేబులోనే ఉంది ఒక సంవత్సరం పాటు నువ్వు మందు మానుకుంటే సిగరెట్ మానుకుంటే నీ బలహీనతలు మానుకుంటే ఓ పదివేల రూపాయలు వస్తాయి ఆ పదివేల రూపాయతో నిమ్మకాయ వ్యాపారం చేయొచ్చు కరేపాకు వ్యాపారం చేయొచ్చు ఇక్కడున్న ఎండి జాబులు తీసుకెళ్ళి ఇంకో చోట ఇంకో చోట ఉన్న మిరగాయలు తీసుకొచ్చు ఇక్కడ అసలు వ్యాపారం అనే దృష్టి దళితులకి చాలా కాలం విద్యా దృష్టి వచ్చింది కానీ వాడు డ్రాప్ అవుట్ అవుతున్నాడు ఇంకా ప్రభుత్వాలు మీకు ఇక రిజర్వేషన్ ఇవ్వకపోవచ్చు వాళ్ళ ద్వేషం ఉంది మాత్సర్యం ఉంది క్రోధం ఉంది రాజ్యాంగం అర్థం కాలేదు అంబేద్కర్ ఆలోచన అర్థం కాలేదు వాడు బ్యాక్ పే బ్యాక్ టు హిందూయిజం మనకు నష్టం వస్తుంది హిందూ హిందూయిజాన్ని కాకుండా రాజ్యాంగం అనుసరించడం ద్వారా మనకు నష్టం వస్తుంది అని త్రైవర్ణాలు గ్రహించాయి మరి ఇందులో చదువుకున్న వాళ్ళందరూ ఏం గ్రహించాలి ఇందులో చదువుకున్న వాళ్ళందరూ వీ విల్ గో టు విలేజెస్ మనక్కడ అక్కడ గ్రంథాలయాలు పెట్టాలి మన పిల్లల్లో తాగుడు మానిపించాలి మన పిల్లల ఇతరులను ప్రేమించడం సస్టైనబులిటీ లేకుండా ప్రేమేంటి నువ్వు నువ్వు నీ భార్యని పోషించలేని దశలు నీకు ప్రేమేంటి అసలు ప్రేమ కాదు అది రిలీజన్స్ భ్రమలు ఆ అమ్మాయిని నువ్వు చేసు చే తీసుకొస్తున్నావు నువ్వు పోషించలేకపోతున్నావు మళ్ళీ ఆ అమ్మాయి వెళ్ళిపోవటం పిల్లలని కానీ నాన్న తండలు కాదు అంబేద్కర్ ఏం చెప్పాడు ఆర్థిక విపులం సాంఘిక విప్లవం పరస్పర సంబంధితాలు పరస్పర స్ఫోరకాలు పరస్పర ప్రేరకాలు విద్య అనేటటువంటిది జ్ఞానవంతం కావాలి ఇతరులను బాధపెట్టే విద్య ఏది కూడా విద్య కాదు విద్య అనేటటువంటిది ఇతరులను ఉత్తేజపరిచేదే విద్య కానీ సమాజాన్ని మార్చేదే విద్య కానీ సమాజంలో ఉన్న మూఢాచారాలని సమాజంలో ఉన్న కులాన్ని అస్పృశ్యతని అణిచివేతని స్త్రీ అణిచివేతని పోగొట్టేదే విద్య కానీ విద్య అనేటటువంటిది ఇతరులను దోచుకోవడానికి ఉపయోగించేది విద్య కాదు అనేది నువ్వు పే బ్యాక్ టు సొసైటీ చిన్న చిన్న పుస్తకాల ద్వారా కరపత్రాల ద్వారా గోడపత్రికల ద్వారా ఇలాంటి టాక్స్ ద్వారా మన వాళ్ళు ఎక్కువ మంది మౌఖికులు ఇంతవరకు నలభై మందికి అక్షరాలు రాకుండా చేశారు భారతదేశం దళితులకి లక్షణాలు ఏర్పడడం వాళ్ళకి ఇష్టం లేదు టీవీలకి ఎడిక్ట్ చేశారు సెల్ ఫోన్లో ఉండేటటువంటి అనేకమైనటువంటి చిత్ర విచిత్రాలు చూడటానికి అలవాటు చేశారు ఒరిజినల్ జ్ఞానం అంతా నశించిపోతుంది మళ్ళీ రెవల్యూషన్ రావాల్సిందే బుద్ధిజం రావాల్సిందే అంబేడ్కరిజం మహాత్మ పులిజం రావాలి ఎలా వస్తాయి అదనమదనం కావాలి భారతదేశంలో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు దేవాలయాలు లక్షల దేవాలయాలు ఉన్నాయి కోట్ల ఎకరాల భూములు దేవాలయాలకు ఉన్నాయి ఆ దేవాలయాల మీద వచ్చే ఆదాయాలతో మతమౌఢ్యాన్ని రాముణ్ణి కృష్ణుణ్ణి పరశురాముణ్ణి కథలు బుర్ర కథలు అరికథలు జమురు కథలు జక్కుల కథలు పండగలు పబ్బాలు చేస్తారు మీరేం మనం ఏం చేయాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక్కడే ఏం చేశాడు ఆయన ఏం చేశాడు ఆయన మహద్దు లేదా ఎన్ని గ్రామాలు వెళ్ళాడు ఆయన ఆయన బాంబేలో నేను బాంబే సెవెంటీ టైమ్స్ వెళ్ళాను ఎక్కడ చూసినా ఆయన విగ్రహాలే ఆయన ఫోటోలే ఆయన లేకపోతే మనకి జీవితం లేదనే ఒక మహోజ్వలమైనటువంటి ఆ భావనని కలిగించాడు ఆయన ఆయన చేశాడు ఆయన మహర్లందరూ వాళ్ళ నేను లండన్ వెళ్తే మహర్లు నాకు సన్మానం చేశారు బిక్కులు అక్కడ నేను మలేషియా వెళ్తే మహర్లు అక్కడ బ్రహ్మాండమైన బౌద్ధ ఆశ్రమాలు స్థాపించారు నేను జాన్స్బర్గ్ వెళ్తే నేను డర్బన్ వెళ్తే అనేక ప్రాంతాలు వెళ్ళినప్పుడు అలా మహర్లు ఉన్నారు ఉన్నారు ఇక్కడ మాలమాదికులు కూడా చదువుకొని పైకి వెళ్ళారు బుద్ధిస్టులుగా వెళ్ళ కొందరు వెళ్ళారు మాంకులుగా వెళ్ళ కానీ అంబేద్కర్ డైరెక్ట్గా మహర్ల్ని మాంకులు చేయగలిగాడు అంటే బోధకులు చేయగలిగాడు ఈరోజు మనం గ్రామానికి పే బ్యాక్ టు సొసైటీ